ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? బాగా ఉన్నారు కదూ. ఒక ముఖ్య విషయాన్ని మీతో చెప్పి నేను వాక్య ధ్యానంలోనికి వెళ్తాను. 22వ తారీఖు 8వ నెల ఆగస్టు నెల నా తల్లి మరణించింది. వృద్ధాప్యంలో ఉన్న నా తల్లి మరణించటం నాకు గాయాన్ని కలుగు చేసింది. కానీ ఒక సంతోషకరమైన విషయం ఏమిటి అనగా, నా తల్లి ఏమీ చదువుకోలేదు, అయినప్పుడు కూడా నా తల్లి యేసు ప్రభువాన్ని తన సొంత రక్షకునిగా అంగీకరించింది. అనగా నా తల్లి రక్షింపబడింది. నా తల్లి కంటే ముందుగా నా తండ్రి మరణించాడు. పిల్లరా, ఒక సంతోషకరమైన విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. నేను చాలా చిన్న వయసులో రక్షింపబడ్డాను. అనగా 15వ సంవత్సరంలో నేను రక్షింపబడ్డాను. నా రక్షణ జీవితంలో జరిగిన ఒక గొప్ప సంగతి ఏమిటనగా, నా పరిచర్యలో నా తల్లి నా తండ్రి రక్షింపబడ్డారు. దేవుని నామానికి స్తోత్రం. నా తండ్రి ముందుగా మరణించాడు, తదుపరి నా తల్లి గత నెలలో మరణించింది. 94 సంవత్సరాలు ఉంటాయి అనేది మా పెద్దల యొక్క అంచనా. నా తల్లిదండ్రులు మోటివారు ఏమీ చదువుకోలేదు కాబట్టి వారి యొక్క పుట్టుకదినాన్ని వారు ఎరుగరు, లేక ఎక్కడ రాసి ఉండి ఉండరు. నాకు కూడా అంతగా తెలియదు కాబట్టి మా గ్రామస్తుల యొక్క లెక్క ప్రకారం 90 సంవత్సరాలు పైబడి నా తల్లి జీవించింది. నా తల్లి జీవించిన జీవిత విధానం నాకెంతో ఆశీర్వాదకరం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మాటలు చెబుతున్నప్పుడు బైబిల్లోంచి ఒక మాట నాకు జ్ఞాపకానికి వస్తుంది. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 22వ వచనం. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము. జాగ్రత్తగా వినాలి. నీ తల్లి ముదిమి అందు ఆమెను నిర్లక్ష్యము చేయము. తల్లిదండ్రులు బాగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు వారి దగ్గర నుంచి ఏదైనా మేలు జరుగుతుంది, కలిసి వస్తోంది అని వారిని బాగా చూడడం అనేది సహజం. కానీ ప్రియులరా, వారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మనకు అంత అక్కరగా ఉండరు అనుకున్నప్పుడు వారిని నిర్లక్ష్యం చేయడానికి అవకాశం ఉంది. వాక్యం వింటున్న ప్రియ బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఈ మాటను మీరు ఆలకించాలి. నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుమో. నేను బిడ్డలకు ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాను. ఎంతోమంది తల్లులు తండ్రులు నాతో ఫిర్యాదు చేశారు. వాణ్ణి కన్నాను, పెంచాను, పెద్దగా చేశాను, ఈనాడు మంచి ఉద్యోగంలో ఉన్నాడు, మంచి భార్య బిడ్డలు, ఆస్తిపాస్తులు వచ్చాయి, కానీ నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు అని చెప్పే తల్లిదండ్రులు ఉన్నారు. చాలా విచారకరమైన సంగతి. ప్రియ బిడ్డలారా, మీరు దీవించబడాలి అనగా మీ తల్లిని తండ్రిని సన్మానించండి. నా తల్లి బహువృద్ధాప్యంలో మరణించింది అని చెప్పాను కదూ. మోషే భక్తుడు ఈ రీతిగా అన్నాడు. ఏమిటి అనగా, 90వ కీర్తనలో మనం చూసినట్లయితే ఆయన అన్న మాట నేను జ్ఞాపకం చేస్తాను. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. నా తల్లి 90 సంవత్సరాలు బ్రతికింది. అనగా మామూలు ఆయుష్కాలం, బలకరమైన దినాలు 70 సంవత్సరాలు. నా తల్లి అధిక బలాన్ని కూడా మించింది. అనగా నా ప్రియ ప్రభు నా తల్లికి అత్యధిక బలాన్ని దయచేశారు. 90 సంవత్సరాలు పైబడి ఆమె జీవించి నన్ను ఆశీర్వదించి మరణించింది. దేవుని నామానికి స్తోత్రం. అది కొద్ది తాత్కాలిక ఎడబాటు నా జీవితంలో కొంత బాధగా ఉన్నప్పటికీ కూడా నాకున్న నిత్య నిరీక్షణ సంతోషం ఏమిటనగా, ఈ ఎడబాటు ఇది తాత్కాలికమే, నిత్యత్వంలో నా ప్రియ తల్లితో నేను ఉంటాను అనే గొప్ప సంతోషము నిరీక్షణ నాకుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. వాక్యాన్ని వింటున్న ప్రియ వృద్ధ తల్లిదండ్రులారా, మీరు రక్షింపబడ్డారా? మీరు రక్షింపబడకపోతే ఈ వృద్ధాప్యంలో అయినా రక్షింపబడమని మీ కుమారునిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎందుచేతననగా, మనం మరణించిన తదుపరి మనకు ఒక నిత్యత్వం ఉంది. ఆ నిత్యత్వము పరలోకము, లేక అనిత్యత్వము నరకము. నరకమైనా పరలోకమైనా నిత్యత్వమునకు సంబంధించింది. కాబట్టి పరలోకంలో మనం ఉండాలి ఆ ప్రియ ప్రభుతో, అనగా భూలోకంలో రక్షింపబడాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియ బిడ్డలారా, మీరు రక్షింపబడ్డారా?
మీరు రక్షింపబడితేనే కానీ రక్షింపబడిన మీ ప్రియులతో ఉండలేరు అనే విషయాన్ని మీరు గమనించాలి. ఎంతో మంది బంధువులు తల్లిదండ్రులు ఆప్తులు మిత్రులు చనిపోయినప్పుడు ఏడుస్తూ ఉంటారు, సమాధి దగ్గరికి వెళ్ళి రోదిస్తూ ఉంటారు. నేను దాని గురించి ఏమీ విమర్శ చేయడం లేదు, కానీ నేను మనవి చేసేది ఏమిటి అనగా, భూలోకంలో మనం జీవించిన కాలము ఇది చాలా కొద్ది కాలం. వెన్ వి కంపేర్ టు ద ఎటర్నిటీ, నిత్యత్వంతో మనం పోల్చుకుంటే మనం జీవించిన కాలం చాలా తక్కువ కాలం. నిత్యత్వంలో ప్రభుత్వం ఉండాలి అనగా, మరొకసారి నేను హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను, మీరు రక్షింపబడాలి, మారు మనసు పొందాలి, యేసు ప్రభువారిని మీ హృదయాలలో అంగీకరించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. నా తల్లి నా తండ్రి రక్షింపబడ్డారు, వారిని కలుసుకుంటాను అనే నిత్య నిరీక్షణ నా జీవితంలో ఉంది. దేవునామానికి స్తోత్రం. ఇక దేవుని యొక్క వాక్య ధ్యానంలో